జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం పురస్కరించుకుని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా జనసేన నేత పోతురాజు టోనీబాబు సౌజన్యంతో నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో సుమారు 500 మంది పేదలకు అన్నదానం చేశారు. అన్నదాన కార్యక్రమానికి తమ్ముడు రావుల జశ్వంత్ గౌడ్ సహకరించారు. అనంతరం టోనీబాబు మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో మా 15 ఏళ్ల కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు రహమతుల్లా, చిల్లాని బాషా, వీరమహిళ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరూ నమస్కారం. నా పేరు టోనీబాబు, జనసేన పార్టీ నెల్లూరు జిల్లా సీనియర్ నాయకుడిని, రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని. ఈరోజు నెల్లూరు నగర నడిబొడ్డులో ఆత్మూరు బస్టాండ్ సెంటర్లో సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం చేశాం. ఇది ఎందుకు చేశామంటే, ఈరోజు ఈ కార్యక్రమం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సుమారు 500 మంది పైగా అన్నదాన కార్యక్రమం చేశాం. ఈరోజు నా సోదరుడు రావుల జశ్వంత్ గౌడ్ గారు ఈరోజు సుమారు 500 మందికి తన సౌజన్యంతో అన్నదానం చేసి తనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మేము అన్నదాన కార్యక్రమం ఎందుకు చేశామంటే, మా అన్నయ్య చెప్పింది, సేవా మార్గంలో వెళ్ళాలి. ప్రజలకి ఎక్కడ ఆపదొచ్చినా, ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా మనం సేవ చెయ్యాలి అనే మాటను ఆదర్శంగా తీసుకొని ఈరోజు మేము అన్నదాన కార్యక్రమం చేసాం. మొన్న కూడా అన్నయ్య గెలవంగానే పిఠాపురంలో అప్పుడు కూడా 500 మందికి అన్నం పెట్టాం. ఈరోజు కూడా 500 మందికి అన్నదానం చేశాం. ఇదే ఇంతే కాకుండా రాబోయే రోజుల్లో ప్రజలకి ఏమి ఇబ్బంది కలిగినా జనసేన పార్టీగా మేమంతా ఉంటామని సందర్భం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగిందంటే ఇక్కడికి ఇచ్చేసిన అన్నదమ్ములు, ముస్లిం మైనార్టీ నాయకులు, అదేవిధంగా వీర మహిళ తల్లులు, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నాం. అన్నదానం కార్యక్రమం జరిగింది. ఈరోజు యశ్వంత్ అని టోనన్న గారి ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీలు అందరూ కలిసి ఈ ప్రోగ్రాం చేశాం. ఇంకా చేయాలని, ఇంకా ప్రోగ్రాం చేయాలని పాల్గొంటున్నాం మేము. ఇంకేం చెప్పాలి, నా పేరు సయ్యద్ జీలానీ బాషా గారు. టోనీబాబు ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానం జరిగింది. ఇంకా జరగాలని కోరుతున్నాం మేము. తర్వాత యశ్వంత్ ఉంది కదా, యశ్వంత్ రావుల యశ్వంత్ గౌడ్ ఆరిగడ గుర్తొస్తున్నందుకు చెప్పబోతున్నాను. నా పేరు గుజర్లపూడి లక్ష్మి. ఈరోజు మా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఎందువల్ల అంటే, మా పవన్ కళ్యాణ్ అన్న డిప్యూటీ సీఎం అయినందువలన రావుల యశ్వంత్ గారి ఆధ్వర్యంలో ఒక 500 పై మందికి అన్నదానం జరిగింది. ఇందులో మా టోనీబాబు గారు, మా టోనీబాబు గారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హార్దిక శుభాకాంక్షలు. అభివృద్ధి ప్రదాత, కార్యకర్తల శ్రేయస్సుకు పెద్దపీట వేసి మనసింహ మహారాజు సీనియర్ రాజకీయ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మా అభిమాన నాయకుడు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కత్తి లావణ్య, అనంత సాగరం మండలం పడమటి కంబంపాడు గ్రామ సర్పంచ్. కత్తి పెంచలయ్య, టీడీపీ నాయకులు ఉదయగిరి రవి, అనంత సాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు. హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకొని రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచాయతీ శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచాయతీ మస్తానయ్య గౌడ్, అనంత సాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు.